డిసెంబర్ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ లోకి వచ్చేసాం అండ్ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా అలానే లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్ కి ప్యారిస్ లో ఫైర్ వర్క్స్ బాగుంటాయని అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ రియాలిటీ ఎలా ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది అక్కడ మేము ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులు అండ్ మా సైడ్ నుంచి కొన్ని ట్రావెల్ టిప్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము లక్సెంబర్గ్ చుట్టుపక్కల ప్రదేశాల గురించి వీడియోస్ ఉంటాయండి సో మా వీడియోస్ ని ఫాలో అవ్వాలనుకుంటే మా ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న 7000 మెంబర్స్ కి చాలా చాలా థాంక్స్ అండి అండ్ మన ప్రీవియస్ వీడియో జాబ్స్ ఇన్ లక్సెంబర్గ్ చూసిన 150,000 ప్లస్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియో అంత హిట్ అవుతుందని మేము అసలు అనుకోలేదు కాబట్టి మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో లక్సెంబర్గ్ లో జాబ్స్ గురించి స్టడీస్ గురించి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం అన్ని సీరియస్ టాపిక్స్ ఏ కాకుండా మధ్య మధ్యలో కొన్ని యూరోప్ లో ట్రావెలింగ్ టిప్స్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాం సో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టైం కి మేము ప్యారిస్ లో ఫైర్ వర్క్స్ కి వెళ్దామని ప్లాన్ చేసాం అసలు ప్యారిస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు మీ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి న్యూ ఇయర్ టైం కి ప్యారిస్ వెళ్ళటం సేఫేనా ఒకవేళ ఈ న్యూ ఇయర్ కి మీరు గనక ప్యారిస్ వెళ్దామని ప్లాన్ చేస్తే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో మేము షేర్ చేస్తాం అండ్ ఈ వీడియో చివరిలో మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే టాపిక్స్ అన్ని చెప్తాము సో మిస్ చేయకుండా చివరి దాకా చూసేయండి జనరల్ గా లక్సెంబర్గ్ నుంచి ప్యారిస్ కి ట్రైన్ లో అయితే 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ పడుతుంది అదే కార్ లో అయితే 5 అవర్స్ పడుతుంది అనమాట కాకపోతే ఏంటంటే ఒకవేళ 2 మెంబర్సే ట్రావెల్ చేస్తున్నారు అంటే గనక మీకు ట్రైన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అదే 3 కన్నా ఎక్కువ మంది వెళ్తున్నట్లయితే కార్ అయితే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అకామిడేషన్కి వస్తే ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేసే ముందే మీరు హోటల్ రిజర్వేషన్స్ అన్ని ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటే బెటర్ సో హోటల్ రూమ్ బుక్ చేసుకోవడానికి bookings.com వెబ్సైట్ యూస్ చేయొచ్చు ఆర్ ఎయిర్బిఎన్బి కూడా చేసుకోవచ్చు మీ సిటీలోనే తిరిగేలా అయితే ఐఫిల్ టవర్కి ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్ లో హోటల్స్ బుక్ చేసుకుంటే కన్వీనియంట్ గా ఉంటుంది అదే గనక డిస్నీ ల్యాండ్ కి వెళ్ళేలా అయితే డిస్నీ ల్యాండ్ కి దగ్గరలో తీసుకోవచ్చు సిటీకి దగ్గరలో ఉండేవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ మీరు సిటీలో తిరిగి రూమ్ కి రావాలంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అదే దూరంలో తీసుకుంటే గనక ట్రావెల్ కి ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టేస్తుంది మీరు ప్యారిస్కి ట్రైన్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా లోకల్లో తిరగటానికి మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెస్ట్ ఆప్షన్ అనమాట ప్యారిస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తానికి కలిపి డే పాస్ లాగా టికెట్స్ ఉంటాయి మీ దగ్గరలో ఏ ట్రామ్ స్టేషన్ ఆర్ మెట్రో స్టేషన్కి వెళ్ళినా ఇలాంటి మెషిన్స్ ఉంటాయి అందులోనే మనకి కావలసిన టైప్ ఆఫ్ టికెట్ని సెలెక్ట్ చేసి పే చేస్తే టికెట్ వచ్చేస్తుంది అండ్ డే టికెట్స్ తీసుకుంటే వాటిని యాక్టివేట్ చేయడానికి ఏదో ట్రామ్ ఆర్ బస్ దేంట్లో అయినా ఇలాంటి మెషిన్స్ ఉంటాయి అన్నమాట దీనిలో టికెట్ పెడితే ఆ రోజు డేట్ అండ్ టైం పనిచేస్తుంది ఆ తర్వాత నుండి వ్యాలిడిటీ నెక్స్ట్ డే ఆ టైం దాకా ఉంటుంది ఒకవేళ టికెట్ పని చేయకుండా దొరికితే గనక ఫైన్ వేస్తారు ప్యారిస్లో ఎస్పెషల్లీ మెట్రోస్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది సో మీ ఐటమ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి కుదిరితే బ్యాగ్స్ని ఫ్రంట్ సైడ్కి వేసుకోండి ఇక్కడ దిగాలి ఇక్కడ దిగిన తర్వాత మీ నావిగేషన్ కి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు దానిలోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఏ బస్ ఎక్కాలి ఏ మెట్రో ఎక్కాలి ఎక్కడ దిగాలి అన్ని డీటెయిల్ గా ఉంటాయి మనం దిగాల్సింది ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం మనం ఇదిగో ఇక్కడ ఇదే ఫస్ట్ అబ్బో మెట్రో 7 ఈ లైన్ 7 అంటే ఇవన్నీ కూడా అవే కదా సో ఆ 2 డేస్ లో వి కవర్డ్ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ మౌంట్ మార్టే లోరే మ్యూజియం అంటే మోనాలిసా పెయింటింగ్ ఉంటది కదా ఆ మ్యూజియం అండ్ నెక్స్ట్ ప్యారిస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఐఫిల్ టవర్ కి వెళ్ళాం
ఐఫిల్ టవర్ చూడటానికి టిప్స్ కొన్ని ఏంటంటే, టవర్కి పైకి వెళ్ళి చూడటానికి నైట్ టైం ఇస్ ద బెస్ట్ టైం అనమాట. లైట్స్ ఆన్ చేసిన తర్వాత సిటీ టాప్ వ్యూ నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఐఫిల్ టవర్లో 3 లెవెల్స్ ఉంటాయి. టాప్ మోస్ట్ లెవెల్ ఆర్ సమ్మిట్కి వెళ్ళాలంటే మాత్రం ఒక 3 మంత్స్ ముందే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే బెటర్. ఆర్ ఎల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అంటే గనక ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. పైన ఉన్న క్రౌడ్ బట్టి టికెట్ అవైలబిలిటీ ఉంటుంది, అందుకనే మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే గనక పైకి ఈజీగా పంపిస్తారు. అదే సెకండ్ లెవెల్ వరకే అయితే గనక అక్కడికి వెళ్ళి తీసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఐఫిల్ టవర్తో ఫొటోస్ దిగాలంటే మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఐఫిల్ టవర్కి చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో పార్క్స్ ఉంటాయి, ఆ పార్క్స్లో రిలాక్స్ అవుతూ ఫొటోస్ దిగొచ్చు. ప్యారిస్లో ఫుల్ ఐటినరీ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి ఏ టైంకి ఏ ప్లేస్కి ఎలా వెళ్తే బాగుంటుంది అని క్లియర్గా ఇంకో వీడియో చేస్తాం. నెక్స్ట్ 31st నైట్ న్యూ ఇయర్స్ ఈవ్ రోజున వీ వెంట్ టు ఆర్క్ ది ట్రయంఫ్ అనమాట. న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ ఇక్కడే జరుగుతాయి. ఒకవేళ మీరు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 30 నైటే ఒకసారి విజిట్ చేయండి. పెద్ద రోడ్, ఓపెన్ రోడ్ ఉంటుంది, మొత్తం లైటింగ్ పెట్టి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా 30th నైట్ అక్కడే ఉన్నాము. సో వాళ్ళు ఏవో ట్రయల్స్ వేసుకుంటూ ఉన్నారు, సో అవన్నీ చూసాము. ఈ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ ఒక్కదానికే వీ వుడ్ లైక్ టు షేర్ అ లాట్ ఆఫ్ టిప్స్ అనమాట. సో అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ది గో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మేబీ అరౌండ్ 6 PMకే వెళ్ళిపోండి. సో 31st నైట్ అయితే ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఈ ప్లేస్కి వచ్చేయండి, ఎందుకంటే చాలా 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 మంది జనాలు వస్తారు. అండ్ ఈ పెద్ద రోడ్కి కనెక్ట్ అయ్యే చిన్న చిన్న రోడ్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా చాలా పెద్ద లైన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్ళిపోవడం బెటర్. అండ్ మీతో పాటు ఫుడ్ అండ్ వాటర్ కంపల్సరీ క్యారీ చేయండి. లోపల రెస్టారెంట్స్ ఉంటాయి కానీ అవన్నీ బుక్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ, కాబట్టి మీ ఫుడ్ మీరు క్యారీ చేస్తే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ రెస్ట్ రూమ్ యూజ్ చేయాలన్నా కూడా ఈ రోడ్కి ఎంటర్ అయ్యే ముందే మీరు ప్లాన్ చేసుకోండి. లోపలికి వచ్చిన తర్వాత వాటికి కూడా చాలా క్యూస్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో పబ్లిక్ రెస్ట్ రూమ్స్ మాకు ఎక్కడా కనపడలేదు. సో ఒకవేళ రెస్ట్ రూమ్ యూజ్ చేయాలన్నా కూడా మెక్డీ కానీ ఏదైనా రెస్టారెంట్కి కానీ వెళ్ళాలి. సో వాటన్నిటికీ కూడా చాలా క్యూస్ ఉంటాయి. సో ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఆల్సో వన్స్ లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళకండి, బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం చాలా కష్టమైంది మాకు. ఇంకోటి మేము రికమెండ్ చేసేది ఏంటంటే చిన్న పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు లైక్ ఎల్డర్స్ని కానీ అసలు తీసుకురాకండి దీనికి, ఎందుకంటే చాలా క్రౌడెడ్ గా ఉంది అండ్ వాళ్ళు చాలా సఫకేషన్ ఫీల్ అవుతారు. అండ్ గో యాజ్ ఫ్రంట్ యాజ్ మచ్ పాసిబుల్, ఆర్క్ ది ట్రయంఫ్ కి ఎంత దగ్గరగా వెళ్తే అంత బెటర్ అనమాట. ఎందుకంటే వెనక్కి వెళ్లే కొద్దీ మీ వ్యూలో జనాలు ఎక్కువ ఉంటారు, అదే ఫ్రంట్ అయితే ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఒకసారి దూరం నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఆల్సో దగ్గర నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, సో మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు కుదిరినంత వరకు ఈ ప్లేస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే రండి. కార్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తే గనక ఇక్కడ నుంచి ఆఫ్టర్ న్యూ ఇయర్ బయటకు వెళ్ళటం చాలా కష్టం. న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ అరౌండ్ 12:30 అలా అయింది. మేము నైట్ కదా కార్ తీసుకెళ్తే సేఫ్గా ఉంటుంది అని కార్లో వెళ్ళాం అక్కడికి. కానీ కార్ని పార్కింగ్ నుంచి జస్ట్ ఆ రోడ్ ఎండ్కి తీసుకురావటానికే మాకు 2:30-3 అలా అయ్యింది. ఫుల్ ట్రాఫిక్, అసలు రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎంజాయ్ చేయలేకపోయాం, ఎందుకంటే ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్ని మేము మిస్ చేసాం. సో మీరు ఈ మిస్టేక్ చేయకుండా ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని మీ న్యూ ఇయర్ ఇన్ ప్యారిస్ ని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ ఇయర్ మీలో ఎవరెవరు న్యూ ఇయర్ కి ప్యారిస్ వెళ్దాం అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోకి చాలా మంది చాలా మంచి మంచి టాపిక్స్ సజెస్ట్ చేశారండి. సో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వెంటనే చేసేద్దాం. కమింగ్ అప్ నెక్స్ట్ అయితే లక్సెంబర్గ్ లో పిల్లల ఎడ్యుకేషన్, స్కూల్స్, వాటి ఫీజెస్ గురించి, అండ్ నెక్స్ట్ లక్సెంబర్గ్ లో టాక్సెస్ గురించి
వీడియోస్ రాబోతున్నాయండి. సో వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. సరే ఇక మరి వెళ్ళొస్తాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.